వెల్కమ్ టు సాక్షి బిజినెస్. అదానీ గ్రూప్ హిండెన్బర్గ్ వివాదం అదానీలో పెట్టుబడి పెట్టిన సంస్థలు, బ్యాంకులు, ఇతర పెట్టుబడిదారులను చుట్టుకుంది. గత 3 రోజులుగా అదానీ గ్రూప్ స్టాక్స్ క్రాష్ కావడంతో దేశంలోని అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారీగా ప్రభావితమైంది. ఎల్ఐసి కేవలం 2 రోజుల్లోనే 18,000 కోట్ల రూపాయల నష్టాన్ని మూటగట్టుకుంది. అటు అదానీ షేర్లలో అమ్మకాల కారణంగా స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ పతనాన్ని నమోదు చేసింది. తాజా డేటా ప్రకారం అదానీ గ్రూప్ స్టాక్స్లో ఎల్ఐసి సంయుక్త పెట్టుబడి ఈ సంవత్సరం జనవరి 24 81,268 కోట్లగా ఉండగా జనవరి 2 62,621 కోట్లకు పడిపోయింది. అంటే 18,647 కోట్ల మేర ఎల్ఐసి నష్టపోయింది. కాగా అదానీ గ్రూప్ కంపెనీల ఆర్థిక వ్యవహారాల్లో దశాబ్దాలుగా స్పష్టమైన స్టాక్ మ్యానిపులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని ఆరోపిస్తూ హిండెన్బర్గ్ నివేదికను విడుదల చేసింది. హిండెన్బర్గ్ నివేదికతో అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. గడిచిన 3 ఏళ్లలో ఏకంగా $100 బిలియన్లకు పైగా పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. 7 లిస్టెడ్ కంపెనీలు 85% నష్టాన్ని, గణనీయమైన రుణాలను కలిగి ఉన్నాయని నివేదికలో పేర్కొంది. అయితే దీనిపై చట్టపరమైన చర్య తీసుకోనున్నట్లు అదానీ ప్రకటించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ను దెబ్బతీసే ప్రధాన లక్ష్యంతో తమ ప్రతిష్టను దెబ్బతీయాలని ఈ కుట్ర పన్నారని పేర్కొంది. దీనిపై హిండెన్బర్గ్ కూడా స్పందించింది. తన నివేదికలోని అంశాలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.